చిట్టి ఆ తోటలో చాలా మంది ఆడులు ఉన్నారు ఒక పిలుపు పిలిస్తే బేరమైన తగులుతుందంటావా ఐ థింక్ ఇట్ పిలిచేస్తాను చీరల బండ వచ్చింది ఒసే చీరల బండ వచ్చింది పాలన సోదా నాగమ్మా కంచరే కోడమ్మా యార్కే బొల్ల మానేసి లాగేస్తున్నారు ఓయ్ నీ దుబ్బలు దాగా వారి మీ అమ్మ కడుపులు బంగారం గాను అటబా ఏ చీరలు ఉన్నాయి అమ్మే కంచి ధర్మపురం నైలెక్స్ బాయిల్ నేతా జనతా జనతా చీరల వాటిని గవర్నమెంట్ వాళ్ళు అమ్ముతున్నారు కదా గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీకి ఇస్తున్నారు అంటే సగం ధరకి అమ్ముతున్నారు అయితే నువ్వు ఇంత ధరకు అమ్ముతావా అబ్బిబే ఒకేసారి 50 రూపాయలు పెట్టి చీర కొనాలంటే మీకు కష్టం కదా అందుకని నెలకు 5 రూపాయలు చెప్పిన వాయిదా కడితే చీర మీ సొంతమైపోతుంది ఏది ఆ నైలెక్స్ చీర నా దగ్గర మగాడికి పని కొంచెం చీరలు లేవయ్యా అన్నీ ఆడవాళ్ళవే ఆగు చీరలు పనిచేసే వాళ్ళందరినీ చీరల బండి వచ్చింది అని పిలిచి పనులు చెరగొడతావు నేనెవరో తెలుసా ఖబర్దార్ కనక మహాలక్ష్మిని నా మనవడు ఎవరో తెలుసా ఊరికి మనగాడు అయితే నాకేమిటంట ఏంటి తాత ఇప్పటికే మన టైం 10 నిమిషాలు పోయింది చేతికొచ్చిన బేరం చెడగొట్టావు కదా ఉండు నీ సంగతి చూస్తాను చూడు ఖబర్దారు నా సంగతి దూరదలుచుకుంటే 5 గంటల వరకు ఇక్కడే ఉండు అప్పుడు చూసుకుందాం ఏవయ్యో నీ ఊరొచ్చావు కదా అని ఫోజ్ కొడుతున్నావా ఫోజా పొరపడ్డావు మన ఫేసే అంత వస్తా కూరగాయలు అమ్ముకోటానికి టౌన్ కు రాకపోతావా అక్కడ నీ సంగతి నేను చూడకపోతానా రేపే ట్రాక్టర్ తెచ్చుకోవటానికి టౌన్ కు వస్తున్నా ఏం చేస్తావో చేసుకో చిట్టి కర్ణం మున్సిపల్ పదవులు పోయినట్టు ఈరోజు మన పరువు పోయిందే